విచక్షణారహితంగా సాగులో వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. వీటి వల్ల భూసారం క్షీణించిపోతోంది. సూక్ష్మ జీవులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో, భూగర్భ జలాల్లో రసాయనిక ఎరువుల అవశేషాలు చేరడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన కాలుష్యరహితమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అవే బయోఫెర్టిలైజర్లు. తక్కువ ఖర్చుతో రైతులు ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చు. అందుకే రైతుల శ్రేయస్సు కోసం, నేల సంరక్షణ కోసం బయో ఎరువులను ఉత్పత్తి చేస్తూ రైతుల్లో అవగాహన తీసుకువస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. సేంద్రీయ విధానాలపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా కృషి చేస్తున్నారు. అదే రీతిలో కరీంనగర్కు చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ బయో ఫర్టిలైజర్స్ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు రసాయనాలతో సాగు చేస్తే నాకేంటి అని ఆయన అనుకోలేదు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను ముందే అంచనా వేసి బయో ఎరువులను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి రైతుకు తానే స్వయంగా వివరిస్తున్నారు. తన వంతు బాధ్యతగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. దేశీయ వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న నూతన పద్ధతులు, రసాయనిక ఎరువుల విస్తృత వినియోగం వల్ల ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగా. అయితే విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను వినియోగించడం వల్ల పర్యావరణం కలుషితం కావడంతో పాటు భూసారం కూడా క్షీణించిపోతోంది. రసాయన ఎరువులతో రైతులు చాలా నష్టపోతున్నారు. వీటి వినియోగం వల్ల పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఎంతో మంది అభంశుభం తెలియని రైతులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అధిక దిగుబడి కోసం అనాలోచితంగా వ్యవసాయం చేయటం వల్ల ఈరోజు అందరూ ఎంతో అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. అయితే తన వంతు బాధ్యతగా బయో ఎరువులను ఉత్పత్తి చేస్తూ తోటి రైతులతో ఆరోగ్యకరమైన పంట సాగును చేసేందుకు కృషి చేస్తున్నారు కరీంనగర్కు చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్. పది సంవత్సరాల క్రితం ఈ బయోఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు రాజేంద్ర ప్రసాద్. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంతో 20 సంవత్సరాలుగా రసాయన ఎరువుల సాధక బాధకాలు ఈయనకు తెలుసు. అందుకే సేంద్రీయ పద్ధతిపై అవగాహన తెచ్చుకుని తోటి రైతులు వీటిని ఉపయోగించాలన్న ఆలోచనతో ఫ్యాక్టరీని ప్రారంభించారు. బయోఫెర్టిలైజర్స్ తయారీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి లైసెన్స్ కలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. గతంలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న సమయంలో ప్రకృతి సమతుల్యతలు, కాలానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులతో అంతా సస్యశ్యామలంగా ఉండేది. రసాయనిక ఎరువుల వాడకం మరింత పెరిగితే భూములు నిస్సారమైపోయే అవకాశముంది. అందుకే వీటికి అడ్డుగట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, గ్లూకనో ఎసిటోబాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే, అజూల్లా, ఫాస్ఫేట్ సోలిబైజింగ్ బ్యాక్టీరియా అనే వివిధ రకాల అతి సూక్ష్మ క్రిముల ఆధారంగా వేరువేరు పంటలకు అవసరమైన బయోఫెర్టిలైజర్ తయారు చేస్తారు. బయోఫెర్టిలైజర్స్ ను పొడి రూపంలో, గ్రాన్యూల్స్ రూపంలో తయారు చేయడంతో పాటు ద్రవరూప బయోఫెర్టిలైజర్స్ ని కూడా ఇటీవల అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ద్రవరూప బయోఫెర్టిలైజర్స్ వివిధ పంటల్లో వాడకానికి వీలుగా ఉండి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఘనరూప ఎరువులు గరిష్టంగా 6 నెలలు మాత్రమే వినియోగించటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ద్రవరూప బయో ఎరువులు 1 ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు వినియోగానికి వీలుగా ఉంటాయి. మొక్కల వేళ్లు త్వరగా అభివృద్ధి చెందటానికి తోడ్పడతాయి. న్యూట్రియన్స్, తేమ అధికంగా ఉండటం వల్ల మొక్క త్వరగా వృద్ధి చెందుతుంది. పర్యావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి పంటలకు లభిస్తుంది. పంట దిగుబడి 10 నుంచి 40 వరకు వృద్ధి చెందుతుందంటున్నారు రాజేంద్ర ప్రసాద్. అసలు బయోఫెర్టిలైజర్ల తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయో రైతు రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్లోనే విందాం. నేను గత 10 సంవత్సరాల క్రితమే
ఈ బయో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కరీంనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితము ఎట్లాంటి అవగాహన లేని సందర్భం లోపల చాలామంది విచిత్రమైనటువంటి ఆలోచనతో ఈ బయో ఫర్టిలైజర్ ఏంటి, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి అనేటువంటి అవగాహన ఏ యొక్క రైతుల దగ్గర లేదు. కానీ అప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే అసలు పెస్టిసైడ్స్ గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచే చాలా దారుణమైనటువంటి స్థితి ఉండే నెలకొల్పబడ్డది. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మా ఫోర్ ఫాదర్స్, మా తల్లిదండ్రులంతా కూడా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ సాధక బాధలు గుర్తించేసి రైతులకు ఒక మంచి ఒక సేంద్రియ పద్ధతిలోపట ఒక అవగాహనతో కల్పించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక 50 లక్షల పెట్టుబడితో నేను 10 సంవత్సరాల క్రితమే కరీంనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరైతే బయో ఫర్టిలైజర్ యొక్క ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారో వాళ్లకు ఈ గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కల్పించింది. నేను ఫస్ట్ లైసెన్స్ హోల్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నేనే మొట్టమొదటి ఆ లైసెన్స్ హోల్డర్ను. అసలు ఈ యూరియా, డిఏపిలు ఎంత విచిత్రంగా, ఎంత విపరీతంగా వాడుతున్నారంటే ఇవాళ మన యొక్క నేషనల్ ఇన్కమ్ దాని మీదనే ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి, ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి, దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఈ ప్రొడక్ట్స్ని మనం విపరీతంగా వాడుతున్నాం. వాడడం జరగడం వలన మనం తినే తిండి ఆహారంలో పట్ట 60-70% ఎప్పుడైతే ఏ ఆశయాలతోనైతే మనం దిగుబడి చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్ళామో అది విపరీతమైన పరిణామాలు ఇవాళ మన దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాం. ఏం పరిస్థితి అనంటే ఇలా 3 రోజులకు ఒకసారి మన బికనీర్కి ఒక ట్రైన్ పోతుంది. ఏం ట్రైన్ పోతుందంటే క్యాన్సర్ ట్రైన్ పోతుంది. పంజాబ్ రైతులు ఏదైతే దేశాన్ని కాపాడదామనేటువంటి వెన్నముకంగా నిలిచినటువంటి ఆ రైతులు ఇలా ప్రాణాలు ఉడ్డించి వాళ్ళ మొత్తం భార్య, వాళ్ళ కుటుంబంలన్నీ కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకు? విపరీతమైనటువంటి యూరియా వాడడం, విత్యూరిపోయిన ఎండోసల్ఫన్ వాడడం, పెస్టిసైడ్స్ వాడడం వల్ల అనేక రకాల రుగ్మతలకు కారణం. బయో ఫర్టిలైజర్ అనేటువంటిది అద్భుతమైనటువంటిది. దేశాన్ని, సమాజాన్ని, అసలు భారతదేశానికి ఒక గొప్ప వన్య తెచ్చేటువంటి సబ్జెక్ట్. అద్భుతమైనటువంటి రెవల్యూషన్ రావాల్సింది. మన యొక్క దురదృష్టం అది రాలే. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది బయో ఫర్టిలైజర్ మేము తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కంటికి కనపడేటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను మేము మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి దాంట్లో అన్ని రకాల ఫర్మెంటేషన్ చేసి ఒక వారం రోజులు అనే ఈ బ్యాక్టీరియా కల్చర్స్ తయారు చేసి ఒక వారం రోజుల తర్వాత దీన్ని ఎట్లాంటి కండిషన్స్ లేకుండా, ఎట్లాంటి క్లైమేట్, ఎట్లాంటి హానికరమైనటువంటి ప్లేస్ లోపల ఈ దీన్ని మేము ఫిలప్ చేస్తాం. ఇది 2 సంవత్సరాల వరకు రైతుకు ఉంటుంది. ఇది వేయడం వల్ల పట ఇప్పుడు మీరు యూరియా వాడుతున్నారు, ఏమొస్తుంది యూరియా వాడితే? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు, జింకు, అదే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్, అనేక రకాలటువంటి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి ఆది పితామహుడు డాక్టర్ కృష్ణచంద్ర గారిది. బెంగళూరులో పట్టప్పుడు వారు ఓజీసీఎఫ్ డైరెక్టర్గా పనిచేసేవారు. వారు మా కరీంనగర్ ఫ్యాక్టరీకి వచ్చి ఏదైతే ఈ బ్యాక్టీరియా కల్చర్ సంబంధించినటువంటి మొత్తం ప్రొడక్ట్స్ను వారు ఈ యొక్క దీనికి పితామహుడు పాపం ఆయనే. ఇది ఈ కల్చర్స్ ఇప్పుడు 200 లీటర్ల వాటర్ వేసేసి మీరు చల్లుకోవడం కానీ, 200 లీటర్ల స్ప్రే చేసుకొని ఇది భూమిలో వెళ్ళిపోయిన తర్వాత సమ్ 1000s of crores, కొన్ని 10కి 100, 100కి 1000, 1000కి 100, 100కి 1000, ఇట్లాంటి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా భూమికి వెళ్ళిపోయిన తర్వాత అది క్లైమేట్లో ఉన్నటువంటి ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా ముక్కు అందిస్తుంది. నిరంతరం ఆ ప్రక్రియ పనిచేస్తుంటుంది. నిరంతరం నీ యొక్క భూమి లోపల ఇలా ఏమాత్రం నిస్సారమైనటువంటి భూములు ఉన్నాయి. వల్ల ఈ బ్యాక్టీరియా కల్చర్స్ సేంద్రియ పద్ధతులు వాడకపోతే రాబోయే తరాలను కేవలం ఎడారి లోపల ఖజూరల వాళ్ళు తింటున్నారు. అదే పరిస్థితి మనం దాపరించడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఏదైతే పసు పండించినామా, మనం చెరుకు పండించినామా, మనం కూరగాయలు పండించినామా, మనం లేకుంటే సోనా మసూరి పండించినామా, ఏ దేశం కూడా తీసుకునే పరిస్థితులు రిజెక్ట్ చేసేస్తున్నాయి. కొన్ని 100 కోట్ల టన్నులు రిటర్న్ వస్తున్నాయి. ఎందుకు? పెస్టిసైడ్స్ ఆన వాళ్ళు ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకొక అద్భుతమైన ఆవిష్కరణ ఈ మధ్యలోనే డాక్టర్ కృష్ణచంద్ర గారు మాకు ఏదైతే ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ కావాల్సిన ఫార్ములేషన్స్ వారు ఇచ్చారు, ఒక 16-12. ఇవాళ ఆయన 34 రకాలటువంటి కంపోజిషన్తో ఒక కొత్త రకమైనటువంటి కంపోజిషన్ కూడా తయారు చేస్తున్నారు. అది కూడా మేము వాడుతున్నాం దీంట్లో. అదేంటంటే అది ఇంకా కూడా రైతుకు ఇంకో ఎంతో మేలు చేసేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఆయన తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇవల్ల ఏదేమైనా కానీ అయ్యో నేను ఇది వాడితే ఏమవుతుందనే సందిగ్ధ అవసరం లేదు. ఎట్లా నిరభ్యంతరంగా ఈ యొక్క బయో ఫర్టిలైజర్ని వాడండి, డికంపోజర్స్ని వాడండి, సేంద్రియ వ్యవసాయం చేయండి. ఓ పక్క కార్పొరేట్ మాల్స్, సూపర్ మార్కెట్ల సంఖ్య పెరిగిపోతోంది. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రైతులు బయో ఎరువులను పంటల సాగుకు ఉపయోగించడం వల్ల పంట దిగుబడిని పెంచడంతో పాటుగా
ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించవచ్చు అంటున్నారు రాజేంద్ర ప్రసాద్. ప్రతి పంటకు బయో ఎరువులను ఉపయోగించవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. విత్తనాన్ని పొలంలో నాటే దగ్గర నుంచి బయో ఎరువులతో విత్తన శుద్ధి చేసి పంటల సాగు ప్రారంభించినట్టయితే అద్భుతమైన ఫలితాలుంటాయంటున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికే చాలా మంది రైతులు సత్ఫలితాలు పొందారంటున్నారు. సేంద్రీయ ఎరువుల వినియోగం వల్ల భూమిలో కొన్ని వేల కోట్ల సూక్ష్మజీవులు ఉత్పత్తి అవుతాయి. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల మొక్క ఎదుగుదలతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి అవకాశం ఉంటుంది. సేంద్రీయ విధానంలో పంటల సాగు చేయకపోతే రానున్న రోజుల్లో బంగారు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఎప్పుడైతే మీరు బయట స్ప్రే చేస్తారో, సమ్ కరోర్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అక్కడ ఉన్నటువంటి చెడును తీసేసుకుంటుంది, మళ్ళీ ఫ్రెష్ ఇస్తుంది. కాబట్టి ఖర్చు ఎంత? మీరు 1,500 రూపాయలు పెట్టి మీరు స్ప్రే చేస్తారు, జస్ట్ 250 రూపాయలకు వస్తున్నది. మీరు స్ప్రే చేయండి, ఒక 175-200 రూపాయలు మీరు చల్లుకోండి, మీకు 50% నేను చెప్తున్నా 50% ఈ సేంద్రీయ వ్యవసాయం చెప్పిన 50% ఇస్తుంది. దిగుబడి రోజు రోజు పెంచండి. ఒక్కసారి మీరు చేయకు బంది అని అంటలేను, తగ్గించండి కొద్దిగా. ఒకసారి మీరు ఏదైతే ఒక 2 బ్యాగులు వాడుతున్నది, సగం బ్యాగే వాడండి, దీన్ని ఎక్కువ వాడండి. 15 రోజులకు ఒకసారి మద్దలిస్తే గ్రాన్యువల్స్ చల్లుకోండి, 20-25 రోజులు గ్యాప్ ఇచ్చుకొని చల్లుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీ కళ్ళ ముందే కనబడుతుంటుంది, ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు. ఇది ప్రూవ్డ్, ఇది దేశం మొత్తం కూడా వాడుతున్నటువంటి, అన్ని రకాలటువంటి నేలలో వాడుతున్నటువంటి, అన్ని రాష్ట్రాల్లో వాడుతున్నటువంటి వ్యవహారం. దీని రిజల్ట్స్ కూడా మన యొక్క కృష్ణచంద్ర గారు బయోడాట తీశారు. ఎట్లా దిగుబడి వస్తున్నది, ఎట్లా వస్తున్నది అంటే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎట్లాంటి కల్మషం లేకుండా, ఎట్లాంటి పంటలు పట, ఎట్లాంటి పెస్టిసైడ్స్ లేకుండా నేల మంచిగా వచ్చింది, తర్వాత దిగుబడి వచ్చింది, తర్వాత అన్ని రకాలటువంటి పంటలకు కూడా దోహదం చేస్తున్నటువంటి బయో ఫర్టిలైజర్స్. సేంద్రీయ విధానంలో పంటలు సాగు చేస్తే ఏం జరుగుతుందన్న అనుమానం అవసరం లేదు. నిరభ్యంతరంగా బయో ఫర్టిలైజర్లను వినియోగించవచ్చంటున్నారు రాజేంద్ర ప్రసాద్ డండి. పంటకు చీడపీడలు వచ్చినా, తెగుళ్లు సోకినా వీటన్నింటినీ అదుపు చేయడానికి సేంద్రీయ ఎరువులున్నాయని అంటున్నారు. వీటిని ఏ సమయంలో అయినా చల్లుకోవచ్చని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు. అంతేకాదు, ఈ ఎరువుల వల్ల భూమి చల్లబడుతుందని, నీటి అవసరం కూడా తగ్గుతుందంటున్నారు. సేంద్రీయ ఎరువుల వినియోగం వల్ల 50% పెట్టుబడి తగ్గుతుంది, నేలలో పోషకాలు పెరుగుతాయి, బంగారు పంటలు పండుతాయి, ఆరోగ్యకరమైన ఉత్పత్తి లభిస్తుంది, రైతు గిట్టుబాటు ధర పొందుతాడు. అందుకే రసాయనాలు వద్దు, సేంద్రీయమే ముద్దంటున్న రాజేంద్ర ప్రసాద్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.